పరలోకానికి చేరాలి. పరలోకానికి వెళ్ళాలంటే ఒకే ఒక మార్గం ఉంది ప్రపంచంలో, ఆయన ఒక్కడే యేసుక్రీస్తు ప్రభువు వారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసుక్రీస్తు ద్వారానే నువ్వు రక్షణ పొందాలి. యేసుక్రీస్తు ద్వారానే మనం నశించి నరకానికి వెళ్లకుండా తప్పించబడాలి. అందుకే బైబిల్ చెప్తుంది, ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము అంటాడు. అంటే రక్షణ చాలా మంది ఏం చేస్తున్నారంటే నిర్లక్ష్యం చేస్తున్నారు. వారిక సొంత కార్యకలాపాల్లో మునిగిపోయి దేవుడంటే లెక్క లేకుండా బ్రతికే వాళ్ళు కూడా చాలా మంది ఈ సమాజంలో ఉన్నారు. కనుక దేవుణ్ణి పక్కన పెడితే శిక్ష తప్పదు ప్రియమైన దేవుని పిల్లలారు. కనుక దేవుణ్ణి హృదయంలోకి చేర్చుకోండి, యేసుక్రీస్తుని హృదయంలోకి ఆహ్వానించండి. పాపికి మరి రక్షణ కలిగించేవాడు ఎవరంటే యేసుక్రీస్తు వారు ఒక్కడే. కనుక అన్నిటికీ రక్షణ ఉంది. మీ ఆత్మ కూడా రక్షణ కలుగు చేసుకోవాలంటే ఒకే ఒక మార్గం ఆయన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తును హృదయంలో చేర్చుకుని సొంత రక్షకుడిగా అంగీకరించండి. ఆ పరలోక రాజ్యానికి దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను నడిపించును గాక. ఆమెన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలు. రక్షణ కలుగు చేసేవాడు నీ కుమారుడైన క్రీస్తు ద్వారా నాయన మీరు మాకు గొప్ప రక్షణ అనుగ్రహించారు తండ్రి. 2024 సంవత్సరాల క్రితం ఈ లోకానికి నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ భాగ్యాన్ని మాకు ప్రసాదించారు, మమ్మల్ని రక్షించుకున్నారు. అలాగే అనేక మంది నశించి నరకానికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్న వారిని కూడా రక్షించుకోండి. అయ్యా వారు నరకానికి వెళ్ళడానికి ఇష్టం కాదు కనుక స్వర్గానికి చేర్చండి. అయ్యా ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తుని తమ సొంత రక్షకుడిగా అంగీకరించి హృదయమందు విశ్వసించి నాయన యేసుక్రీస్తుని ప్రభు అని ఒప్పుకునేలాగా నీ కృప దయచేయమని, పాపికి రక్షణ రోగికి స్వస్థ మీరు కలగజేయమని, పరిసర ప్రాంతాల్లో ఉన్న బిడ్డలందరినీ కూడా దీవించండి. వారి పాడి పంటలు, వ్యవసాయాలు, వ్యాపారాలు, ఉద్యోగాలను దీవించండి. వారు చేసిన కూలి పనులను దీవించండి. మేలు కొరకై కుటుంబాలను జ్ఞాపకం చేసుకోమని యేసు నామమును కోరి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఇంకా నీ కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా పిల్లలు దేవుడు ఆత్మరక్షకుడు అనే పత్రిక మీ మధ్యలోకి తీసుకొస్తున్నారు. తీసుకుని చదవండి. 2 నిమిషాలు సత్యాన్ని గ్రహించండి. దేవుడు అలాంటి కృప మీకు అందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. తరతరములకు ఘనుడవు యేసయ్యా.